అది బ్లాస్ట్ కాదు యాక్చువల్లీ లీక్ అయ్యి నోటీసుడికి దాదాపు 10 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది టోటల్ 14 నా అనిల్ కుమార్ అని ఈజ్ హావింగ్ ఏ రౌడీ షీట్ ఇన్ కాకినాడ ఏరియా వీడికి వాసుపల్లి శ్యామ్ అనే వాడితో చాలా రోజుల నుంచి పరిచయం ఉంది ఆ పరిచయంలో వీడు కొంచెం వాడికి వీడికి మధ్యలో రప్చర్స్ వచ్చాయి తర్వాత వీడికి రీసెంట్గా ఈ బొడ్డు అనిల్ కుమార్ అనే వాడికి కాకినాడ ఏరియాలో రౌడీ షీట్తో పాటు ఒక మర్డర్ కేసు కూడా ఉంది అది అక్విటల్ కూడా అయిపోయింది పీటీలో సారీ పీటీలో ఉంది అండ్ పెండింగ్ ఆన్ ట్రయల్లో ఉంది దీన్ని ఈ ఎవరైతే అక్యూజుడ్ ఉన్నారో వాసుపల్లి శ్యామ్ ప్రకాష్కు వీళ్ళిద్దరి మధ్య రప్చర్స్ ఉన్నాయి ఆ రప్చర్స్తో వీడు గత చాలా కాలంగా ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ నుంచి వీడిని వేధిస్తున్నాడు అంటే నువ్వు వాడిని గౌరవించాలని లేకుంటే వానికి ఏదో అంటే వాడికి వాని మీద దాదాగిరి చూపిస్తున్నాడు ఆ క్రమంలో వీడికి వాడికి బాగా ద్వేషం పెరిగిపోతూ వస్తూ ఉండింది ఒక 1.5 ఇయర్ బ్యాక్ వీడి వాడి మధ్యలో చిన్న కొట్లాట మొదలయ్యి ఒకసారి వాడు బ్యాట్ తీసుకొని వాడు ఎమ్మడబడి కొట్టడానికి కూడా ప్రయత్నం చేశాడు అది సబ్సైడ్ అయింది వాళ్ళు సబ్సైడ్ చేసుకున్నారు ఈ నిన్న రీసెంట్గా ఈ బొడ్డు ఎవరైతే డిసీజ్ ఉన్నాడో బొడ్డు అనిల్ కుమార్ ఈ బార్ అండ్ రెస్టారెంట్ అనుపమ బార్ అండ్ రెస్టారెంట్ ఎంబీపీ కాలనీ దగ్గర అక్కడికి ఆ బార్కి వచ్చారు ఆ బార్కి వచ్చి వీడు మొదట అక్యూజ్డ్ ఫస్ట్ వచ్చాడు బార్కు సబ్సిక్వెంట్గా డిసీజ్డ్ కూడా వచ్చాడు ఎవరు బొడ్డు అనిల్ కుమార్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో అక్కడ కూర్చొని మాట్లాడారు 2 టైమ్స్ కిందికి పైనకి అట్లా జరిగింది ఆ క్రమంలో టేబుల్ పైన వాడు ఈ బొడ్డు అనిల్ కుమార్ ఎవరైతే చనిపోయాడో అదే బొడ్డు అనిల్ కుమార్ దగ్గర చాకు ఉండింది అనిల్ అది బొడ్డు అనిల్ కుమార్ని ఇద్దరు టేబుల్ పైన కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరి మీద రప్చర్ అయింది ఆ రప్చర్ల క్రమంలో ఏమైందంటే కిందికి వచ్చారు మళ్ళీ అక్కడ మంది ఇప్పియమంటే మంది ఇప్పించాడు ఎవరు అక్యూజుడు అక్కడ మధ్యలో మళ్ళీ ఆల్టర్కేషన్ అయింది ఇద్దరు కలిసే తాగారు దాంతోపాటు ఎర్రయ్య అనేవాడు ఉన్నాడు దాంతోపాటు శ్యామ్ అని కూడా ఉన్నారు వీళ్ళు మొత్తం షమీర్ ఉన్నారు వీళ్ళు మొత్తం టోటల్ 4 మెంబర్స్ ఇంక్లూడింగ్ డిసీజుడ్ ఆ డిసీజుడు బయటకు ఈ రప్చర్లో వాడు తాగిన తర్వాత మంది ఇప్పించి తాగిన తర్వాత కూడా బయటికి వచ్చేట క్రమంలో ఈ ప్రొవొకేషన్లో వీడు తట్టుకోలేక బయటికి జస్ట్ గేట్ ఎంటర్ బార్ గేట్ బయట నుంచి వస్తేనే అంటే బాక్ దర్వాజా బయట నుంచి వస్తేనే పొడిచాడు అది కూడా విచక్షణారహితంగా పొడిచాడు దానివల్ల ఆన్ ది స్పాట్ డెడ్ వాడు దిస్ ఇస్